തൻ്റെ ഒക്കെയോ കുമാരനെയൊക്കെയോ പരിശുദ്ധാത്മയ്ക്കോ നാമമന ആമേൻ. പ്രഭാവം നമ്മൾ കണക്കിനിപ്പമു, ക്രിസ്തു നമ്മൾ കണക്കിനിപ്പമു, പ്രഭാവം നമ്മൾ കണക്കിനിപ്പമു. മനന്ദർ കളിച്ച അപ്പോസ്തല വിശ്വാസ പ്രമാണം നോക്കുന്ന ഭൂമി ആകാശം സൃജിച്ചിന് സർവശക്തിയല്ല തന്നെയാണ് ദേവിനെ നമിച്ചുനാൻ. ആയന ഏക കുമാരനും മന പ്രഭുനെയാണ് യേശു ക്രിസ്തുനെ നമിച്ചുനാൻ. ഈന പരിശുദ്ധാത്മല ഗർഭമന ധരിപ്പപ്പെടി കന്യനെ മരുകുപൊട്ടി പൊന്തപ്പില്ലാത്ത അധികാരം കിന്ന ശ്രമപ്പെടി ശിലപ്പെടി ചനിപ്പോയി സമാധി ചെയ്യപ്പെടണി അദൃശ്യലോകമുള്ള ദിഗിനണിയു ചനിപ്പയന മാലി മൂടോ ദിനം ലേച്ചി പരലോകം മനകെക്കി സർവശക്തി അല്ല തന്നെ ദേവിനി കുടിച്ചേത്തു വെപ്പിന കുടിച്ചുണ്ടാളനെയും സജീവലക്കുന്നു മുത്തലക്കുന്നു തീർപ്പു ചെയ്യട്ടു അക്കട നുണ്ടി വച്ചുനണിയും നമിച്ചുന്നാണ്. പരിശുദ്ധാത്മ നമിച്ചുന്നാണ്. പരിശുദ്ധ ക്രൈസ്തവ സംഗമം പരിശുദ്ധ സഹവാസമെന്നും പാപക്ഷമാപണിയും ശരീര പുനരുദ്ധാനം നിത്യജീവനമെന്നാണ് നമിച്ചുന്നാണ്. ఇరవై నాలుగవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతున్నాం. ఇరవై నాలుగవ కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము దయచేసి గమనించండి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం నాలుగవ వచనముగా ప్రింట్ చేయబడి ఉన్నది. 14 ఇన్కంప్లీట్గా ఉంటున్నది కాబట్టి 14 నుంచి 16 వరకు చదువుకుందాం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము సంహరించుము సిలువవేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువవేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. మండకాలంలో మరొకసారి ది హైయెస్ట్ గ్లోరీ ఆఫ్ గాడ్
అబౌట్ ది కింగ్షిప్ ఆన్ ది ఎర్త్ అండ్ ది కింగ్షిప్ ఇన్ ఎటర్నల్ లైఫ్. భూలోక రాజు, పరలోక రాజు, మహిమల రాజు, మరి చదవబడిన వాక్య భాగాల్లో అతి శ్రేష్టమైన ప్రాచ్య భాగం మనల్ని ప్రభువు నడిపిస్తున్నాడు. ఈ దినం వాక్యం అందించడానికి మన ప్రియులు జీ ఆర్ ఆమ్స్ట్రాంగ్ గారు. యవన కుమారుడు గత సంవత్సరాల్లో అనేక రీతిగా నడిపించబడి ఇప్పుడు దీని వాక్యాన్ని చెప్పడానికి ప్రభు వారిని సిద్ధపాటు చేశారు. వారిని బట్టి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దేవుని సన్నిధిలో వారు మనల్ని నడిపించడానికి ఇవ్వబడిన అంశంలోకి మనం వెళ్ళే ముందు సిద్ధపాటు గీతముగా ఆల్ టు జీజస్ ఐ సరెండర్ 455 కీర్తన. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిస్తాను, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవిస్తాను కీర్తన పాడుతున్నాము. యేసు స్వామి నీకు నేను నా సమస్తం. చిన్న పుస్తకాలు ఉంది, పెద్ద పుస్తకాలు ఉంది. పరిశుద్ధమైన దేవుని యొక్క పరిచారకులు అయిన సంఘ కాపులందరికీ ఈ సమయంలో నేను ప్రత్యేకంగా ఉన్నా తెలుస్తూ ఉన్నాను. దేవుడు తన స్వరక్తి మించి కొనుక్కున్న ఈ సంఘస్థులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఉన్నా తెలుస్తున్నాను. అదే సమయంలో నా కుటుంబ తరపున, నా సహవాసము యూత్ బైబిల్ స్టడీస్ల తరఫున మీకు ప్రత్యేకంగా ఉన్నా చెల్లిస్తున్నాను. లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఉన్నాను. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చూస్తూ ఉన్నారు లైవ్. వారికి కూడా నేను ప్రత్యేకంగా ఉన్నా చెల్లిస్తూ ఉన్నాను.
నేను చిన్నవాడను అల్పుడను కానీ ఈరోజున ఇంత పెద్దవారి మధ్య వయసులో పెద్దవాళ్ళు జ్ఞానంలో పెద్దవాళ్ళు ఎన్నోసార్లు వాక్యం చెప్పిన అనుభవంలో కూడా పెద్దవాళ్ళు అటువంటి వారి మధ్య మరి మాట్లాడడం చాలా కష్టమైన పని అయినా దేవుడి ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినపరుచుకుంటున్నాను. నేను నిలబడడానికి ఎవరైతే మరి నా పేరు ప్రపోజ్ చేశారో వారిని ప్రత్యేకంగా మరి వారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మార్చి 16 ఈరోజు ఈ సంవత్సరంలో 75 రోజు. సో ఈరోజుతో 75 రోజులు గడిచిపోద్ది, ఇంకా 290 రోజులు ఉంటాయి. అఫ్కోర్స్ మనం రోజులు ఎక్కేసుకోవడానికి అవకాశం లేదు. ఏ రోజున ఎవరు రాలిపోతారో తెలియని పరిస్థితి. ఈరోజు మనం బతుకున్నామంటే మనం కేవలం దేవునికి థ్యాంక్స్ చెప్పగలం అంతే. నేను డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నాను, పొద్దున జాగింగ్ వెళ్తున్నాను అని మనం అనుకుంటే కనుక అది పొరపాటు. అవన్నీ మనకి కలిసి రావచ్చేమో కానీ దేవునికి మహాకృప, మనం ఇంకా బతుకున్నాం. నేను చాలాసార్లు ఈవినింగ్స్ చర్చికి వస్తూ ఉంటాను, రేపు టైం స్పెండ్ చేయడానికి, లేకపోతే ఫ్రైడేస్ మేము ఫ్రైడే ప్రేయర్ కలుస్తూ ఉంటాము. అటువంటి సందర్భంలో ఈవెన్ చర్చిలో నేను ఫస్ట్ సర్వీస్ కూర్చుంటాను. సెకండ్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు అని కొంతమంది నేను గమనించాను. ఫస్ట్ సర్వీస్ చెబుతూ ఉండగానే సెకండ్ సర్వీస్ వాళ్ళు కొంతమంది వచ్చి పెద్దవాళ్ళు ఇక్కడున్న గెద్దబొమ్మని ముద్దాడి దీనికి దండం పెట్టుకొని వెళ్ళడం నేను గమనించాను. అది కొంచెం నాకు బాధేసింది. అయినా చిన్నవాడిగా చెప్తున్నాను, ఇది మనం అలంకరణ పెట్టుకున్నది, దయచేసి పెద్దవాళ్ళు నన్ను మన్నించండి. దీనికి ఎవరు నమస్కారం చేయొద్దు, దీనికి ఎవరు నమస్కారం చేయదు, దీనికి ముద్దులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది ఒక మనకి అలంకారం కోసం, ఎందుకంటే నేను సంగతి మొత్తానికి చెప్పుకోవడానికి నాకు ఇది అవకాశం కదా, అందుకని ఈ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మనకి ఇవ్వబడిన వాక్య భాగము యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 19:14 వచ్చినాం. ఇదిగో మీ రాజు. అయితే దీనికి ముందు సీన్ చూద్దాం, దీనికి ముందు ఏం జరిగిందో మనం ఆలోచిద్దాం. దీనికి ముందు సన్నివేశం ఏంటంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే యేసు ప్రభువుని ఎట్లాగైనా ఉదరించుకోవాలి, అడ్డం తొలగించుకోవాలి అని కంగన కట్టారు. శత్రువులు కూడా పచ్చి గడ్డేస్తే కూడా కాలిపోయేంత శత్రువులు కూడా యేసు ప్రభువుని పట్టించడం కోసం, యేసు ప్రభువుని అడ్డం తొలగించడం కోసం ఏకమయ్యారంట. మనం ఎలక్షన్ టైంలో చూస్తాం కదా, ఎలక్షన్ టైంలో కూటమిలు ఏర్పడతాయి. ఆ విధంగా వాళ్ళు ఒక కూటమి ఏర్పడి యేసు ప్రభువుని ఎట్లా చేశారు మనం అంతమొందించాలి అనుకున్నారంట. అనుకుని యేసు ప్రభువుని ఎక్కడేం తప్పు మాట్లాడతాడేమో, తప్పు ఏదన్నా డొల్లిద్దేమో పట్టుకోవడం కోసం కమిటీని వేశారు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రహస్యంగా ఆ కమిటీ వెళ్ళడం, వెళ్ళి యేసు ప్రభు వారు ఏమైనా దొరుకుతాం రెడ్డి హ్యాండ్ పట్టుకోవాలని. అప్పటికి చాలాసార్లు వాళ్ళు ఏదో లేనిపోయింది, అది ఏమి ఉండదు కానీ దాన్ని ఏదో ఒక హైలైట్ చేసేవాళ్ళు, యేసు ప్రభు వారికి చెప్పవలసిన విధానంగా వాళ్ళు చెప్పేవారు, సదీపేవాళ్ళు అయిపోయేది. వాళ్ళ వల్ల కాక ఈలోపు జనమంతా యేసు ప్రభు వెంటబడుతున్నారు. అప్పటిదాకా వాళ్ళ అమ్మట పడేవాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు వెంటబడుతున్నారు. యేసు ప్రభు ఫ్యాన్స్ పెరిగిపోతుందంటే మనం భాష పడి భాష మారుతాను నేను. వాళ్ళకేమో వాళ్ళకున్న ఫ్యాన్స్ అంతా తగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళు చేసే తప్పుల్ని యేసు ప్రభు వెంటగడుతున్నాడు. భయంకరంగా మాట్లాడాడు వాళ్ళ విషయంలో, సునగుణ సమాధులు చాలా కఠినంగా మాట్లాడాడు. ఇవన్నీ వాళ్ళకి జీర్ణించుకోలేక యేసు ప్రభువుని అంత ముందుంచాలనుకున్నారు. చెప్పాలంటే సత్యాన్ని భూస్థాపించేద్దాం అనుకున్నారు, సత్యాన్ని భూస్థాపించేద్దాం అనుకున్నారు వాళ్ళు. అనుకొని పథకం వేశారు. ఇప్పుడు దాకా వేసిన పథకం ఏది చల్ల, ఇంకా ఆఖరికి వాళ్ళకి తెలియన పథకం ఒకటి మనకు తెలిసిన విషయమే, ఆఖరికి 12 శిష్యుల్లో ఒక బలహీనమైన ఘటాన్ని ఎరుకున్నారు. ఎరుకొని ఆ వ్యక్తిని కన్సల్ట్ అయ్యారు, కన్సల్ట్ అయ్యి బేరం కుదుర్చుకున్నారు. చక్కగా యేసు ప్రభు దండమంటారంటే ప్రతి దినము వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డేలో కలుసుకునే ఆ తోటకి వీళ్ళని అందరిని గైడ్ చేశాడు యోధ. అందుకనే
యోహాను సువార్త 18:3 ఉంటుందన్నమాట. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన ఒంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఎప్పుడు యూదాలు రాలేదు, ఫస్ట్ టైం యూదా వీళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పొత్తు మారిపోయింది, యూదాకి పొత్తు మారిపోయింది. ఎవరిదైతే చేయి కలపకూడదో వాళ్ళతో చేయగలిపాడు. కీర్తనల గ్రంథము 1:1 ఏమంటుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండగా చాలా స్పష్టంగా రాయబడింది. కానీ ఎవరితైతే జతగట్టకూడదో వాళ్ళతో జతగట్టాడు, ఎవరితో చేతులు కలపకూడదో వాళ్ళతో చేతులు కలిపాడు. మెటాష్ ఏ పర్పస్ కోసము యూద పిలువబడ్డాడో ఆ కర్తవ్యము మిస్ అయిపోయాడు. చూసారా, ఒక వ్యక్తి తను పిలువబడిన కర్తవ్యం మర్చిపోతే అది ఆయన ఒక్కడికే కాదండి, ఆయన ఒక్కడికే కాదు, చాలామందికి అది ఎఫెక్ట్ అవుద్ది, చాలామందికి అది ప్రభావితం చేస్తుంది. అదే మనం చూస్తాం ఇక్కడ. ఈ సందర్భంలో మనం ఈ చదివే ఈ ప్యాసేజ్లో, లేదా మనం చదివిన వచనంలో, లేదా 3 వచనాల్లో ప్రతి అంశం నుంచి, ప్రతి పదం నుంచి మనం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. అందుకే నేను డెప్త్ వెళ్లకుండా చిన్న చిన్న విషయాలను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మన చర్చ్, మిషనరీస్ ఎంతో కష్టపడి కట్టిన మన చర్చ్ కూడా ఇటువంటి వ్యక్తుల ద్వారానే కొంచెం స్లైడ్ అయిపోతూ వస్తుంది, కళ్ళు మరుగైపోతూ ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ దెమ్, దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ దెమ్. వీ నీడ్ టు గివ్ దెమ్ ప్రే సపోర్ట్. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకు ఉండే ఒత్తిళ్ళు ఎలా ఉంటాయో, చాలా భయంకరమైన ఒత్తిళ్ళ మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, నిలబడుతూ ఉంటారు. సో వీ నీడ్ ప్రే ఫర్ దెమ్. అది మనం గుర్తుంచుకున్నాము. రాయసం చాలా ఈజీ, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనడం చాలా ఈజీ. యేసు ప్రభు వారు కూడా దేవాది దేవుడే ఉండి ఏమనలా. ఈరోజు నాతో పాటు కూర్చున్న వాళ్ళు ఒకరు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు, కానీ ఇంకంతకంటే ఎక్కువ దేవుడు ఆవేశపడలా. ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం ఉంది. దేవుడు చాలా ఊపి పట్టాడు, సహనం, ఇది మనం అలవర్చుకోవాలి. ఇంకొంచెం కిందకు వస్తే మనం చదివిన ప్యాసేజ్లు కనుక అక్కడ ఉన్న సందర్భం గమనించుకుంటే, అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, యేసు ప్రభు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, యూదులు ఉన్నారు, వీళ్ళందరితో పాటు పూట కూలి వాళ్ళు ఉన్నారు. పూట కూలి వాళ్ళంటే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కొంతమందిని ఏర్పరచుకున్నారు. మేము తా అంటే మీరు తందానండి అంతే. వాళ్ళకి ఏం తెలియదు పాపం, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు డబ్బులు వస్తే వచ్చిన వాళ్ళు అంతే. సో వాళ్ళకి కొంత డబ్బులు అప్పగించారు, వాళ్ళు చక్కగా నిలబడ్డారు. సిలువ వేయాల్సిందంటే వాళ్ళు సిలువ వేయాల్సిందే, సంహరించాల్సిందంటే వాళ్ళు సంహరించాల్సిందే అని ఆడ మొదలుపెట్టారు. ఇటువంటి కేటగిరీలు మనం అప్పుడు చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవల్లో ఎప్పుడు చూడే మొహాలు మన ముందు కనబడుతూ ఉంటాయి. వాళ్ళకి వాక్య జ్ఞానం ఎవరిస్తారో, వాళ్ళకి దేవుని యొక్క భయం ఎవరు చెప్తారో, దేవుని ప్రేమను ఎవరు చెప్తారో మనం విషయం ఆలోచించుకోవాలి. ఒకసారి ఇక్కడ జరిగిన విషయం చూద్దాం. ఈ సందర్భంలో, ఈ వచనంలో సాక్ష్యం, మనం ఒక సాక్ష్యం చూడవచ్చు. ఇక్కడ మనం చదివిన వచనంలో యోహాను సువార్త 19:14 నేను చదువుతున్నాను ఒకసారి. అప్పుడు ఉదయం 6 మీ రాజు అని యూదులు చెప్పగా, దీని ముందు 18:30 38వచనం, 18:38 తర్వాత 19:4 ఏమో తెలుసా, ఇతని యందు ఏ దోషమో లేదు. నేను ప్రిపేర్ చేసుకున్న మెసేజ్ నిన్న, మొన్న, అవతల మొన్న, మొన్న నుంచి చెప్తూ ఉంటే నేను ఒకటి కట్ చేసుకుంటూ వస్తా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ చెప్పింది రిపీట్ దేనికి, టు సేవ్ టైం నేను కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. నేను ప్రిపేర్ అయిన అంశాలు చాలా అంశాలు కవర్ అయిపోతూ వస్తున్నాయి, ఆయన 1-2 చెప్పాల్సి వస్తుంది. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యుద్ధకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు
కనబడలేదు అనే అంశం అనే సందర్భాన్ని మూడుసార్లు చెప్తాడు. నాకు అర్థం కాదు, మూడుసార్లు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కానీ యేసు ప్రభుకి భయంకరమైన శిక్ష వేశాడు. రెండు దెబ్బలు కొట్టి మన పోలీసులు కనుక పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా రెండు దెబ్బలు కొట్టో లేకపోతే కాదు, 39 సార్లు భయంకరమైన ఆ చెన్నగొడ్లతో కొట్టి ఇంకా ఏమాత్రం మనిషి ఓపిక లేని పరిస్థితి తీసుకొచ్చి నుంచోబెట్టారు. నుంచోబెట్టి ఇదిగో మీ రాజు. అది హేళన అనుకోవాలా, జాలి అనుకోవాలా, అర్థం కాని పరిస్థితి. అఫ్ కోర్స్ నేను విన్నాను, దాని గురించి నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పిలాతు భార్య ఏమని తెలుసా? మత్తయి సువార్త 21:19 పిలాతు భార్య ఏమందంటే, బాబు నా కళ వచ్చింది ఒకటి, ఈ నీతి మంత్రిని జోలికి పోవద్దు. అది పిలాతు భార్య చెప్పిన సాక్ష్యం, నీతి మంత్రిని జోలికి పోవద్దు. అబద్ధ సాక్ష్యం కోసం కొంతమంది తీసుకున్నారు కదా, అబద్ధం చెప్పడానికి వీళ్ళని పురమాయిస్తుంటే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడానికి ఏం అర్థం కాక కామన్ ఉండిపోయారంట. ఇది నా మాటలు కాదు, వాక్యం ఉన్నాయే. వాళ్ళు ఏం చెప్పాలి అర్థం కాక వాళ్ళు మౌనంగా ఉండిపోయారంట. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారు? తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ ఎవరైనా నాలో పాపము స్థాపించగలరా, చూపించగలరా ఆయన ఛాలెంజ్ చేశాడు. అయితే ఈ సందర్భంలో ఏమని చూద్దాం, యోహాను సువార్త 18:30 యూదులు ఏం చెప్పారు యేసు ప్రభు గురించి, యూద సాక్ష్యం ఏంటి చూద్దాం. యూదులు ఏం చెప్పారు తెలుసా? అందుకు వారు, వీడు దుర్మార్గుడు. చూడండి అసలు ఆ పదార్థం చూసారా, ఎంత కోపం ఉంటే కానీ ఆ పదం రాదండి, అసలు గౌరవం లేదాడ. వీడు దుర్మార్గుడు కాని అడల వీనిని నీకు అప్పగించి ఉండి ఉందని మీకు చెప్పారు. అంటే మీకు వీడు దుర్మార్గుడు కాకపోతే ఎందుకు చేస్తాం? వీడు అనే పదం వాడుతూ దుర్మార్గుడు అని చెప్పారండి. అంటే మనిషి సాక్ష్యం చూడండి, ఎవరో పరాయి వాళ్ళేమో నీతిమంతుడు నిర్దోషి అని చెప్పారు. ఏమైందండి? సొంత మనుషులు ఏం చెప్తున్నారు? దుర్మార్గుడు అని చెప్తున్నారు. సొంత మనుషులు దుర్మార్గం అని చెప్తుంటే కాని వాళ్ళు చెప్తున్నారంటే నీతిమంతుడు, ఇతను ఏ దోషము లేదు. ఎంత కాంట్రవర్షియల్ అండి, ఎంత కాంట్రవర్షియల్. గాంధీ గారు కూడా ఏమన్నారు సార్? చాలాసార్లు చాలామంది చెప్తారు ఈ విషయాన్ని. గాంధీ మనకి పితామహుడు కదా, గాంధీ తాత ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు లక్షణాల వలె క్రైస్తవులు ఉంటే కనుక ఇప్పటికి దేశం అంతా కూడా క్రైస్తవ దేశం అయిపోయేది అని ఆయన స్టేట్మెంట్ అన్నారు. ఆయన బైబిల్ చదివాడు, ఎందుకంటే ఆయన చదివింది క్రిస్టియన్ యూనివర్సిటీలోనూ క్రిస్టియన్ కంట్రీస్లో కాబట్టి ఆయన బైబిల్ కూడా చదివాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభుకి మహాత్మా గాంధీ తెలుసు యేసు ప్రభు ఎవరో, పిల్లలకి తెలుసు నీతిమంతుడని లేకపోతే నిర్దోషి అని, పిల్లలకి భార్య తెలుసు ఇతను నీతిమంతుడని, మరి వాళ్ళు రక్షించబడ్డారా? వాళ్ళు యేసు ప్రభుని అహంకరించారా అని ఆలోచిస్తే మనం కొంచెం స్టడీ చేస్తే కాదు అని ఆశ వస్తుంది. ఈరోజు యేసు ప్రభు గురించి అవగాహన కలిగి ఉన్నాం మనం, యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ఏం చేసి తెలుసు అని చెప్పుకుంటున్నాం మనం, మన పరిస్థితి ఎలా ఉంది? మహాత్మా గాంధీలాగా స్టేట్మెంట్ చెప్పడానికి మనం యేసు ప్రభువుని ఆయన లక్షణం వాడుకుంటున్నామా, లేకపోతే మన జీవితాన్ని కూడా ఆయనకి నచ్చినట్లుగా చిన్న క్రైస్తవులాగా బతకడానికి ఆ వాక్యాన్ని ఆ జ్ఞానాన్ని వాడుకుంటున్నామా? లేకపోతే మనకి పిలాతుకి తేడా లేదు, మనకి ఆ పిలాతు భార్యకి తేడా లేదు, జ్ఞానం ఉంది వాళ్ళకి, ఒప్పుకుంటున్నారు నీతిమంతుడని, బట్ దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ గాడ్. ఇక తేడా వస్తుంది, జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. మనకి మనం చాలామంది ఇందులో మిగిలిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. రెండో అంశానికి వెళ్దాం, అధికారం. పిలాత్ అంటాడు, అయ్యా నువ్వు మాట్లాడు, నో తెలిసి మాట్లాడు, నాకు విడిపించే అధికారం ఉంది, నిన్ను శిక్షించే అధికారం ఉంది. ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వాధికారి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు, సర్వాధికారి అయిన దేవుడు. యేసు ప్రభు వారు స్వయంగా పిలాత్ ముందున్నాడు అండి, అట్లా ఇద్దరు పర్సనల్గా ఆడుకుంటున్నారు. కానీ జ్ఞానం, బుర్ర, ఆలోచన ఎలగల. ఏమని? ఈయన దేవుడని. మన ఇళ్లలో మనం ఎన్ని బైబిల్స్ పెట్టుకున్నా, ఎన్ని రిఫరెన్స్ బైబిల్లో, ఎన్ని లాంగ్వేజ్ బైబిల్లో, ఎన్ని డిఫరెంట్ వర్షన్స్ బైబిల్స్ పెట్టుకొని బైబిల్ చూసుకొని మనం సబర్ పడిపోతూ, నా దగ్గర చాలా రిఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి,
బట్ ఇఫ్ యూ నాట్ కమ్ టు ఆయనకి నువ్వు ఆయన అధికారానికి నిన్ను అప్పగించుకోకపోతే మన జ్ఞానం మా నెలల్లో మనం పెట్టుకున్న బొమ్మలు కూడా కొన్నిసార్లు పనికి రాకపోవచ్చు, అక్కడికి రాకపోవచ్చు. ఎందుకంటే పిలాతు ముందు స్వయంగా దేవుడు ఉన్నాడు, సర్వాధికారి ఉంచున్నాడు, బట్ అనేబుల్ టు సీ, బ్లైండ్ అయిపోయాడు, గుడ్డోడు అయిపోయాడు, గ్రహించలేకపోయాడు. లోకపరంగా ఆయన అధికారి కానీ ఈయన నా ముందు నుంచి సర్వాధికారి అయిన దేవుడు ఆయన గ్రహించలేకపోయాడు. ఈ స్థితిలో కనుక మనం ఉంటే చాలా చాలా డేంజర్, చాలా చాలా డేంజర్. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. ఓ రోజున ఇది 75 రోజు అని చెప్పాను కదండి, 76 రోజు చూడకుండా వెళ్ళిపోతాం. నాకు వాక్య భాగంలో ఒక భయం పుట్టించే ఒక వాక్యం ఏంటంటే, చనిపోయిన తర్వాత అంటే పరలోకానికి వెళ్ళి తలుపు కొడతారంట. అప్పుడు యేసుప్రభు లోపల అంటాడు, ఎవరు అంటాడంట. నేను ఆర్మ్స్ట్రాంగ్ అని నార్త్ పారిష్లో యూత్ మెంబర్ని అప్పుడప్పుడు లెంట్ అడ్వెంట్లో మాట్లాడుతూ ఉంటాను అంటే, అవునా, నాకే తెలీదు, సారీ. ఇంకంతే, ఇంక వేరే లేదు. సారీ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నరకానికి వెళ్ళిపోయిన అర్థం. అంటే నేను ఇంకా వివరం చెప్పండి, నాకు చాలా క్లియర్ రాస్తుంది. పెద్ద పెద్ద కూటాలు పెట్టాను, స్వస్థలు చేశాను, దెయ్యాలు వెళ్ళగొట్టాను అని చెప్తారంట. సారీ, ఐ డోంట్ నో హూ ఆర్ యు ఆర్, నువ్వెవరో నాకు తెలీదు. అసలు ఆ మాట ఎట్లా ఉంటుంది? మా ప్రతి సర్దేసుకోండి. ఇంత బతుకు బతికి ఒక సామెత ఉంది, 7 సముద్రాలు దాటి ఇంటి పక్కన కావలో పడ్డాడు అని. 7 సముద్రాలు దాటి ఇంటి పక్కన కావలో పడ్డాడంట. ఇంత మనం సిస్టమేటిక్గా భక్తిని అనుసరిస్తూ చివరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, నువ్వు నాకెవరు తెలియదయ్యా, నీ రూట్ ఇది కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే అసలు ఎవరు చెప్పుకుంటావు? మనం చెప్పుకుంటాం, ఎవరు లేరు, ఇంకా ఎవరు లేరు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం బతకాల్సి ఉంది, చాలా జాగ్రత్తగా మనం బతకాల్సి ఉంది. ఇంకొక జరిగిపోతాం, ఇక్కడ మనం చదివిన ప్యాసేజ్లో, ఇదిగో మీ రాజు అని యేసు ప్రభు ముందుకు వస్తే వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏమన్నారండి, యోహాను సువార్త 19:14 చదువుతున్నా. అందుకు వారు, ఇతనిని సంహరించుము సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేశారు. అంతేకాదు, పిలాతు మీ రాజు సిలువ వేయుదన అని వారిని అడగగా వాళ్ళు ఏమన్నారండి, యాజకులను కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. బాహాటంగా తిరస్కరిస్తున్నారండి, యేసు ప్రభుని బాహాటంగా తిరస్కరిస్తున్నారు. చరిత్ర మర్చిపోయిన వాళ్ళు వీళ్ళు, టు బి ఫ్రాంక్, చరిత్ర మర్చిపోయిన మనుషులు ఈ మనుషులు. చరిత్ర ఒకసారి తిరగేసుకుంటే వాళ్ళకి అర్థమయ్యేది, ప్రవచనాలను తిరగేసుకుంటే వాళ్ళకి అర్థమయ్యేది ఈయన ఎవరో. ఈరోజు ఏమన్నా తెలుసా, ఈయన మాకు రాజు కాదు. మనుషుల మెప్పు కోసం, అధికార మెప్పు కోసం ఏమన్నారు, కైసరు మాకు రాజు. ఈ ద్వంద్వ వైఖరి కైసరులు ఉండకూడదండి. మనుషుల్ని ఏదో మెప్పు చేయడం కోసం, మనుషుల్ని ఏదో కాసేపు మెస్మరైజ్ చేయడం కోసం పొగడడం మంచిది కాదు. వాళ్ళతో ఏదో పనుంటే మనం వాళ్ళని ఎంత ఎత్తేస్తాం, వాళ్ళని తొక్కాలనుకుంటే చచ్చేవరకు తొక్కుతాం. మన మాట తీరు అలాంటిది, శక్తి అలాంటిది. పక్కన ఆమె గురించి అందరూ చెప్పి 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 అందరూ ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె కుమిలిపోయి మనసును పెడితే మనం అమ్మయ్యా అనుకునే స్థితి. అటువంటి జాతిలో, అటువంటి తరంలో మనం ఉన్నాం. ఎందుకంటే టీవీలో సీరియల్స్ అన్నవే కదా, టీవీలో ఏ సీరియల్ ఇటువంటిది కాదు, చూసి చూసి మన మైండ్లో అవన్నీ ఆక్యుపై చేసేసినాయి, మనం తెలియకుండా ఆక్యుపై చేసినాయి. దేవుని వాక్యంతో నిండుండాల్సిన, దేవుని మాటలతో శుభవచనాలతో నిండుండాల్సిన మన బుర్ర మన నోరు తెలియకుండానే సబ్ కాన్షియస్లో ఇవన్నీ వచ్చేసినాయి. కోపం, పగ, ఇది ఇక్కడ శాస్త్రులు, పరిసయులు, ప్రధాన యాజకులు ప్రదర్శిస్తున్నారు, పబ్లిక్గా చెప్తున్నారు, పబ్లిక్గా చెప్తున్నారు, ఇతను మాకు రాజు కాడు. లూకా సువార్త 19:14 ఏముందంటే, అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదని అతనికి రాయబారం పంపారు. ఇతను నేలుట మాకు
ఇష్టం లేదంట. అదొక సందర్భం. ఇంకో సందర్భం చూస్తే చాలా కఠినంగా ఉంటుందండి. ఇక్కడ రిజెక్ట్ చేయబడడం అనేది, అది ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుప్రభు తరంలో జరిగిన విషయం కాదు. కరెక్ట్గా 400 సంవత్సరాల క్రితం, అంటే యేసుప్రభు పుట్టక ముందు 400 సంవత్సరం సైలెంట్ పీరియడ్ అంటాం కదా, ఈ సైలెంట్ పీరియడ్ జరగకముందు మన బైబిల్లో చివరి బుక్ ఓల్డ్ టెస్టమెంట్లో లాస్ట్ బుక్లో కూడా దేవుడు చాలా స్పష్టంగా తన హృదయాన్ని బదలు చేసుకొని తన హృదయాంతరాల్లో ఉన్న విషయాల్ని బాహాటంగా తన ప్రజలకు చెప్పిన సందర్భం మనం చదువుతాం. మలాకి 1వ అధ్యాయము 6వ వచనం. నేను మొత్తం చదవడానికి ప్రయత్నం చేస్తాను. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామమును నిలక్ష్యపెట్టు యాజకులారా. మనందరం అండి, మనందరమైనా యాజక సమూహం. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపాడు వాడు ఎక్కడున్నాడు అని సైన్యముల యెహోవా మిమ్మల్ని అడుగుగా నేను రాపుతున్నాను. స్వయంగా దేవుడు మాడుతున్నాడండి, స్వయంగా దేవుడు మాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఏది నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏది, నాకు రావాల్సిన ఘనత ఏది? 2000 సంవత్సరాలు ప్లస్ 400 అప్పుడప్పుడో దేవుడు కృషి చేశాడు. అది యేసుప్రభు వారు సిలువ సందర్భంలో నెరవేరింది. ఈవెన్ ఈ తరంలో, ఈరోజు నేనున్న ఈ తరంలో కూడా నా విషయంలో నెరవేరుతుంది. మీ నమ్ము చూసుకోండి, దేవుడికి మనం రెస్పెక్ట్ ఎక్కడిస్తున్నాం? రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటి? దేవుడిని కనపరచడం అంటే ఏంటి? ఇక్కడ వాడిన పదాలు ఏమన్నా తెలుసా? నాకు రావాల్సిన ఘనత ఏమయ్యాను, నాకు రావాల్సిన ఘనత ఏమయ్యాను. హీఈస్ అ సుప్రీం అథారిటీ, హీఈస్ హైయెస్ట్ గాడ్. ఇంకా ఆయనకి సరిపోయిన వాళ్ళు ఎక్కడ లేరు, దరిదప్పులు ఎవరు లేరు. అటువంటి ఘనత అయిన దేవుడిని నువ్వు గణపరుస్తున్నావా? అది వర్షిపింగ్ హిమ్, అది ఎక్నాలజింగ్ హిమ్, ఆయన గుర్తిస్తున్నావా? ఆయన శక్తిని గుర్తిస్తున్నావా? ఆయన నీతిమంతుడు అని గుర్తిస్తున్నావా? ఆయన న్యాయమంతుడు అని గుర్తిస్తున్నావా? ఆయన ప్రేమగల దేవుడిని గుర్తిస్తున్నావా? గుర్తిస్తే నువ్వు చేస్తున్నావా? నువ్వు గుర్తిస్తే మాత్రం సరిపోదు. యువత వన్నావత మహాత్మా గాంధీ, యువత వన్నావత పిలాతు, లేదా పిలాతు భార్య. నువ్వు గుర్తించినది గుర్తించినవాడు అయితే నువ్వు దానిని చేస్తున్నావా? ప్రేమించగలుగుతున్నావా? న్యాయం చేస్తున్నావా? ఇందాక అధికారం గురించి మాట్లాడానండి, ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. అధికారం ఇచ్చిన దేవుడు అకౌంట్ అడగక మానడు. అధికారం ఇచ్చిన దేవుడు అకౌంట్ అడగక మానడు. ఇక్కడికి ఉన్న మనం చాలామంది చాలా విషయాలు అధికారులం. టీచర్లు అయి ఉండొచ్చు, టీచర్కి హెడ్ మాస్టర్ అయి ఉండొచ్చు, డీఈఓ అయి ఉండొచ్చు, ఎడిసి డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్, ఈవెన్ మా ఏఎల్సీలో కావచ్చు, చర్చిలో కావచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ సమ్ పొజిషన్, దట్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన అధికారం. ఇక్కడ ఏమంటలేదు సార్, ఏసుప్రభు ఏమంటలేదు సార్, నాకు అధికారం ఉంది అంటే పిచ్చోడా, తండ్రి నీకు అధికారం ఇచ్చి తప్ప నువ్వేమీ చేయలేవు. సింపుల్. నువ్వు ఈ రోజున ఒక అధికారిగా ఉన్నావంటే అధికారాన్ని కానీ ఏదో సివిల్స్ రాస్తే కాదండి, నీకు టీచర్వా, ఆ 20 మంది పిల్లలకి నువ్వు అధికారివి, హెడ్ మాస్టర్వా, ఆ స్కూల్ మొత్తం అధికారివి, అలా చూసుకుంటే, లేకపోతే నువ్వు తండ్రివా, నీ ఇంటికి అధికారివి, నువ్వు నీకు ఇచ్చిన ఆ అధికత ఇచ్చింది దేవుడే. ఇఫ్ యు నాట్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ ప్రాపర్ వే, వన్ డే గాడ్ విల్ ఆస్క్ అకౌంట్. నిలదీస్తాడు దేవుడు. దేవుడు ఆశ్వాసిస్తాడు దేవుడు కాదండి. మనమేముంది, పొగిడితే అవి వచ్చేచ్చు అంటాడు, ఓకే చల్తా కానిచ్చేయండి అంటాడు. బట్ దేవుడు అలా కాదు, దేవుడు న్యాయం ఉంటాడు, లెక్క అడుగుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకుందాం. అయితే మలాకీలో 1:6 ఇవ్వబడింది కాదండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకొంచెం ముందుకెళ్తే మొదటి సమయాలు 8:5-7 చూద్దాం. మొదటి సమయాలు 8:5-7 నేను మొత్తం చదవట్లేదండి, ఆ వచనాలు కొన్ని ప్రాముఖ్యం. సకల జనులు మరద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పిరి. అక్కడున్న మనుషులు కానీ సంఘ పెద్దలు కానీ వాళ్ళు ఏం చేశారంటే,
మాకు రాజు కావాలి, ఎందుకంటే చుట్టుపక్కల అందరి దేశ రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, ఇజ్రాయెల్కి మాకు రాజు కావాలి అని ఏలీదరికి వెళ్తారు. అప్పుడు ఆయన అంటాడు, ఆయనకి చాలా కష్టం వేస్తుంది ఇది, కానీ ఒక రీజన్ చూపిస్తారు. ఏ రీజన్ చూపిస్తారంటే అక్కడ ఏలీ కుమారులు కొంచెం క్రమంగా ఉండరు, అది రీజన్ చూపించి ఏమంటారంటే మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పుడు పెద్ద ఆయన పాపం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఆయనకి చాలా బాధ వేస్తావి ఆ మాట. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం చూద్దాం, 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటిని ప్రకారము జరిగింపు. అసలు ఎంత మంచి దేవుడు అండి, వారు నిన్ను విసించలేదు కానీ వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్ను విసర్జించారు. అసలు దేవుడు హృదయాంతరాల నుంచి ఆ బాధను చూడలే చెప్తున్నాడు. అదే సమయంలో వాళ్ళ కోరికలు మాత్రం దేవుడు కాదనట్లేదు, ఓకే వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసేయి. కానీ సమయంలో గుర్తుపెట్టుకో, వాళ్ళు రిజెక్ట్ చేస్తుంది నిన్ను కాదు, నన్ను. ఏం చేయకుండా ఏలకుండా, ఇంతకాలం నేను వాళ్ళకి రాజుగా ఉన్నాను, ఇన్ని యుద్ధాలు చేయించాను, కత్తి లేకుండా యుద్ధాలు చేయించాను, శత్రువులే వాళ్ళ వాళ్ళు పుట్టుకుని చచ్చిపోయారు, 300 మందితో 300,000 మంది చిన్న సైన్యంతో పెద్ద సైన్యాన్ని ఓడించి ఎన్నో రకాల యుద్ధాలు దేవుడు చూపిస్తే ఈరోజు వీళ్ళు ఏమన్నారు తెలుసా అండి, మాకు రాజు కావాలి. అప్పుడు దాకా దేవుడు వాళ్ళకి రాజు, దేవుడే వాళ్ళకి దానంటారు సర్వాధికారి అనమాట, అంటే సైన్యంలో ఒక అధిపతి యెహోవా, ఇక్కడ వీళ్ళకి సైన్యానికి కూడా దేవుడే సైన్యాధికారి. కానీ ఇప్పుడు ఏమన్నా తెలుసా, రిజెక్టింగ్ నో యు డోంట్ వీ వాంట్ గాడ్ లైక్ అదర్స్. నాకు ఈ సందర్భం ఒక విషయం గుర్తొస్తుంది, రీసెంట్గా నేను చింతల గ్రహం వెళ్ళాను. అక్కడ నేను వెళ్తూ ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక వార్త ఏంటంటే, అక్కడ కొత్తగా అంటే దానేమంటారు భవాని మాల, ఐపస్వామి మాల, క్రిస్టియన్స్ కూడా ఈ మధ్య మాల వేస్తున్నట్టుగా చెప్పారు. వాళ్ళంటే పక్క ఊర్లో చూసి మన పాస్టర్గారితో కూర్చొని డిస్కస్ చేస్తున్నారంట, మనం కూడా అన్ని ఊరులో వేసుకుంటున్నారు, మనం కూడా వేద్దాం పాస్టర్గారు, మీరు మాకు ఈ విషయంలో సహాయం చేయాలి అంటే పాస్టర్గారు అర్థం కలిగి చేయాలి. సరే ఆ విషయం నాకు తెలిసింది, ప్రార్థన చేసుకున్న ఆ విషయం గురించి. ఆ రోజు నేను మెసేజ్ ఇవ్వాలి అక్కడికి వెళ్ళి. సో దేవుని అడిగాను, ప్రభువా మరి ఈ విషయంలో కూడా నేను ప్రస్తావిస్తాను మెసేజ్లోని, అనుకోకుండా ఆ విషయాన్ని ప్రస్తావించే మెసేజ్లో కూడా చెప్పాను ఆ విషయాన్ని. అది బైబిల్ అనుసారంగా తప్పు, అటువంటి విషయాలు మీరు ఆలోచించమాకండి అని చాలా క్లియర్గా అతను మాట్లాడాను చర్చ్ మెసేజ్లో మాట్లాడిన తర్వాత. ఆ మెసేజ్ అయిన తర్వాత మన ఈవినింగ్ బైబిల్ స్టడీ, సో ఈవినింగ్ బైబిల్ స్టడీ లోపు మేము కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాం. ఆ టైంలో పాస్కారం చేసి ఇక్కడ ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళని పిలిస్తే మనం కూర్చొని కలిసి డిస్కస్ చేసుకుందాము, వాళ్ళని కొంచెం అవైడ్ చేద్దామని అంటే వెళ్ళారు పాస్కారం పిలవడానికి. వెళ్తే వాళ్ళు అన్నారు ఇంకా అక్కర్లేదు మాకు, మాకు వీ నో నీడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్, మాకు అర్థమైంది మా తప్పు మాకు అర్థమైంది. వాళ్ళు డ్రాప్ అయిపోయారు. చాలాసార్లు ఎవరో చేస్తున్నారని మేము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఎవరో రాజు ఉన్నాడు మాకు రాజు కావాలి. అసలు సర్వాధికారి అనే దేవుడు వీళ్ళకి రాజుగా చలామణి అవుతుంటే అది వద్దంట. చూడండి గుడితనం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించుకోవాల్సింది చరిత్ర మర్చిపోతే స్థితి ఎలా ఉంటుందో ఇదండి. సో సమయంలో చూసాము, మలకెలు చూసాము, ఇక్కడ యేసు ప్రభు ఎదురు నిలబడితే కింద ఉండి వీళ్ళందరూ కూడా మాకు ఆయన రాజు కాదు అని బాహాటంగా ఒప్పుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి మనం ఎలాగ స్పందించాలో మనం కూడా అలాగే స్పందిస్తున్నామా ఆలోచించుకోవాలి. అయితే యేసు ప్రభువులు ఎవరు ఏమన్నారు, యోహాను సువార్త 18:37 ఏమన్నారు తెలుసా, యేసు నీవు అన్నట్టు నేను రాజుని, నువ్వు అన్నట్టు నేను రాజుని. జీసస్ క్రైస్ట్ సెట్ అసైడ్ హిస్ గ్లోరీ టు సేవ్ అస్. అంత మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమను పక్కన పెట్టి నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన ఆ స్థితి ఎంచుకున్నాడు. ఆయన మనం ఏం చేస్తున్నామంటే దానిని వాడుకొని మనం కొమ్ములు తోకలు మనం లేని దాన్ని సంపాదించుకున్నాం, ఆయనకు ఉన్నదాన్ని పక్కన పెట్టేసి మన కోసం దిగి వస్తే తగ్గించుకుంటే మనమేమో హెచ్చించుకుంటూ ఉంటాం. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారు. ఎవరైతే తగ్గింపబడతారో అది మనం స్వయంగా యేసు ప్రభువును చూస్తూ ఉన్నాం, మన ఆ స్వయంగా యేసు ప్రభువును చూస్తూ ఉన్న విషయాన్ని.
యోహాను సువార్త 17:16 అందరూ ఒప్పించండి, ట్రై చేయండి. యోహాను సువార్త 17:16లో నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఈ సన్నివేశం చాలా బాగుంటుందండి. చదివితే కనుక 17 అధ్యాయం చాలా సెంటిమెంటల్గా ఉంటుంది అన్నమాట. యేసుప్రభు వారు ఇంకా అప్పగింపబడతాడు. ఆ టైంలో శిష్యులు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్న ఆఖరి మాటలయ్యి చెప్పాలంటే, అంటే మన భాష చెప్పాలంటే ఆఖరి మాటలన్నమాట. చాలా ప్రాముఖ్యమైన మాటలయ్యి. నేను లోక సంబంధిని కాదు, వాడును లోక సంబంధులు కారు. ఇది ప్రార్థన, ప్రార్థనలో ఒక భాగం ఇది నేను చదివింది ఇప్పుడు. అది నిజమేనండి. ఈ మాట యేసుప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తూ ఆఖరి నిమిషంలో పలికిన మాట మన జీవితాల్లో నిజమేనా? నేను లోక సంబంధిని కాదు, వారులకు లోక సంబంధులు కారు. ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ఫ్యాక్ట్? నిజంగా అది మన జీవితాలకు సత్యమైతే మన ధనిలో మనలో లోకం వెళ్తుంది. లోకం ఎక్కువ ప్రభావం మనం చూపిస్తూ ఉంది. ఏమన్నా అడిగితే అదే ఉంది బ్రదర్, చుట్టుపక్కల పరిసరాలు ఉన్నాయి, ఏదో ఆ ప్రభావం మనకు ఉంటుంది అనే ఒక ఎస్కేపింగో లేకపోతే సర్ది చెప్పుకుంటున్నాం తప్ప మనం సీరియస్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. నేను ఈ విషయంలో ఒక కోట్ గుర్తు చేస్తాను మీకు. పౌలు అంటాడు, నేను ఎక్కడ భ్రష్టుని అయిపోతానో నేమో అని నా శరీరమును, ఏంటి నా పదం, ఎవరైనా నిన్న మాటతో ఉన్నారా అంటే ఆ మాట చెప్పారు కదా, నేను క్రీస్తుని పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి అనగలిగిన వ్యక్తి ఆయనకే పడిన ఆ మాట అనడానికి, ఆయనే ఆ మాట ఉన్నాడంట, నేను భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకుంటున్నానంట. నీ కోపం వచ్చినప్పుడు నోరు గబాలనేది అంటది, నోరు కట్టేసుకో, అదే నలగొట్టుకోవడం అంటే. ఒక పాపం చేయడానికి నీ మనసు కోరుకున్నప్పుడు ఆ పాపం కంట్రోల్ చేసుకోవడమే నలగొట్టుకోవడం. లంచం తీసుకోవాల్సిన పరిస్థితి, చేపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఇదో ఈ పాపపు సొమ్ము వద్దు అని చేయని వెనక్కి లాక్కుంటావే, అదే నలగొట్టుకోవడం అంటే. ఎక్కడ చేస్తున్నాం మనం ఈ విషయాలు, ఎక్కడ చేస్తా ఉన్నాం? చాలా విషయాలు మనం ఈ విషయం ఆలోచించుకోవచ్చు. యోహాను సువార్త 17:17 ఉందంటే, సత్యముందు వారిని ప్రతిష్ట చేయము, సత్యముందు వారిని ప్రతిష్ట చేయము. సత్యం అంటే ఎవరండి? ఇక్కడేముంది, నీ వాక్యం సత్యం, ఇంకా దేవుడే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద ట్రూత్. మనము దేవుని యందు ప్రతిష్ట చేయబడాలి, ప్రతిష్ట చేయబడాలి. నేను కొంచెం ఫాస్ట్ ముందుకెళ్తున్నాను. 1 యోహాను 1:5లో మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమామని ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆ ఫ్యాక్ట్ మనకందరూ తెలుసు, ఆల్ ఐ బిలీవ్ దట్. అయితే 6వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటి నడిచిన వల్లా మనం అబద్ధమాడుచు సత్యమును జరింపక ముందు. మన దేవుడు వెలుగే ఉన్నాడు, చీకటి ఎంతమాత్రం లేదంట. మనం చీకట్లో బతుకుతూ నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటే మనము అబద్ధం ఆడుతున్నాం. అబద్ధాలకి జనకుడు ఎవరండి? అపవాది. చాలా సింపుల్ ఈక్వేషన్స్ మనం చాలా పెద్ద పెద్ద ఈక్వేషన్ చేసి ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ ఆ తర్వాత పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చేసి పెద్ద పెద్ద జాబ్ సంపాదించుకుంటాం, కానీ చిన్న చిన్న ఈక్వేషన్స్. దేవుడు వెలుగే ఉన్నాడు, చీకటి అంతమాత్రం లేదు, చీకట్లో ఉంటే సత్యమును జరిగించాం. మరి అబద్ధం ఆడతామంట మనం కనుక చీకట్లో లేము, మేము వెలుగులో ఉన్నామంటే అబద్ధం ఆడతామంట. మన అబద్ధం జనుకుడు ఎవరంటే సాతానుడు. సో వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ సాటన్. మన విషయాలు చాలా సీరియస్గా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే నేను గమనిస్తున్నాను, నేను కరెక్ట్గా 6:15 ఆ టైంలో నేను ఇంటికి వస్తూ ఉంటాను స్కూల్ నుంచి. చాలామంది హడావుడి హడావుడిగా మా ఇంటి నుంచి వచ్చే ఆంటీ పాపం చాలా ఇబ్బంది పడుకుంటే స్కూల్ చర్చికి వస్తూ ఉంటారు ల్యాండ్ సర్వీస్కి. ఇంత దూర దూరం నుంచి జాబ్లు విషయంలో అనారోగ్యమైన సందర్భాల్లో కూడా అర్జున పనులను పక్కన పెట్టేసి సర్వీస్ మేము అటెండ్ అవుతున్నాం. చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఆశీర్వాదాలు కూడా మనకి. బట్ మనం కనుక వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటే కనుక ప్రయోజనము ఉండదు. యోహాను సువార్త 18:37లో నేను చివరి భాగం చదువుతున్నాను. 18:37లో చివరి భాగం చదువుతున్నాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు, కాని వాడు వినడు. లేకపోతే విననివాడు, ఫార్ములా, విననివాడు కాదు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు, విననివాడు కాదు. ఇంకంతే,
సో లెట్ అస్ చెక్ అవర్ సెల్ఫ్, మన గురించి మనం ఆలోచన ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నేను ఇంకా కొన్ని రిఫరెన్స్ రాసుకున్నాను, నేను వాటి గురించి చెప్పట్లేదు. అయితే మనం గనక మారకుండా గనక ఇదే జీవితం కొనసాగిస్తుంటే మన నెక్స్ట్ తరం ఉంది కదండి. ఇప్పుడు ఏమైనా తరం కావచ్చు, దానికంటే చిన్న ఇంకా చిన్నపిల్ల తరం కావచ్చు, వాళ్ళు మనం చూస్తూ గమనిస్తూ ఉంటారు. ఓకే, భక్తి అంటే చర్చిలో నాలుగు గోడలు కూర్చున్నప్పుడు మనం భక్తిగా కూర్చోవాలి, బయటకు వచ్చినప్పుడు మన జీవితం మనం బతకచ్చు అనే ఒక మెసేజ్ని మన జీవితాల ద్వారా మనం నెక్స్ట్ తరానికి అందిస్తున్నాం. దాని ద్వారా ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి తెలుసా? మత్తయి సువార్త 23:13 ఏముంది తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్సెస్. మనమంట మనం బతుకు మార్చుకోకుండా క్రైస్తవులు చెప్పుకుంటే నెక్స్ట్ తరం వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు మనం ఎవరైతే మనం చూస్తున్నారో వాళ్ళు ఏమనుకున్నారంట, ఇదే కావాలి భక్తి అంటే అనుకొని వాళ్ళు కూడా అదే బతుకుని బతుకుతారంట. మనం పరలోకానికి వెళ్దాం, మన ద్వారా వాళ్ళు వెళ్ళరు. చూడండి 23:14 ఏముంది చూడండి, మత్తయి సువార్త 23:14 ఏముందండి? మత్తయి 23:14, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. చాలా డేంజరస్ వర్డ్ అండి ఇది. ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించాం. ఎప్పుడు మనం సత్యమైన బిడ్డలను చెప్పుకుంటూ చీకటి నడుస్తూ ఉంటే మన బిడ్డలు మన చీకటి కార్యాలను చూస్తూ ఉంటారు. చెప్పుకోవడానికి మాత్రం దేవుని బిడ్డలను చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, హే వెరీ ఈజీ, క్రిస్టియన్కి బతకడం చాలా ఈజీ, ఎందుకంటే మనం ఏదో చెప్తాం నోట్ అంతే, మన బతుకు మనం బతకచ్చు అనే ఒక అండర్స్టాండింగ్ని, ఒక రాంగ్ యాటిట్యూడ్ అండర్స్టాండింగ్ మనం పిల్లలకి నష్టానికి అందిస్తున్నామేమో. జాగ్రత్త పడదాం. మీ బిడ్డలు కనుక నరకానికి వెళ్తే 100% మీరే బాధ్యులు. దేవుడు లెక్క అడుగుతాడు. నిన్న పాస్కర్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత సండే పాస్కర్ అనౌన్స్ చేసినప్పుడు విన్నా నేను, చాలా బాధపడ్డారు. 25 పేర్లు ఇచ్చారు కన్ఫర్మేషన్ క్లాసెస్కి, 2 వస్తున్నారు. ఎగ్జామ్స్ రీజన్ అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి వస్తున్నారా అన్నప్పుడు, నేను తిన్న నా అనౌన్స్మెంట్ ఏలే గారు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఇంతమంది ఎవనస్సులు నాకు కనబడుతున్నారు, బయట చాలామంది ఎవనస్సులు ఉన్నారు. స్పెసిఫిక్గా మీకు బైబిల్ నేర్పిస్తాం రండి అంటే ఎందుకు రారు అర్థం కాదు. ఇలా పబ్లిక్ మీటింగ్ కాదు, కూర్చొని వెళ్ళిపోతారు. బట్ తర్వాత మన ఎగ్జామ్ టైంలో ప్రేయర్ పెట్టినప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఓపిక కూర్చొని పెన్ను ఇచ్చిన గిఫ్ట్లు తీసుకొని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ విని మళ్ళీ వెళ్ళిపోయారు. ఇట్స్ గుడ్, బ్లెస్సింగ్స్ ఎవరికైనా కావాలి, బ్లెస్సింగ్స్ ఓకే గుడ్. మరి క్లాసెస్ జరుగుతున్నాయి, పాస్టర్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా క్లాసులు చెప్తున్నాము అని అంత బాధగా అనౌన్స్ చేస్తుంటే మన పిల్లల్ని ఎందుకు పంపించలేకపోతామో నాకు అర్థం కావట్లేదు. అది మన నిర్లక్ష్యమా, లేకపోతే ఇంట్లో నేను క్లాస్కి వెళ్తున్నాను మమ్మీ అని ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారా? వాక్యము ఎంత వింటే, లవ్ ఏమన్నాడండి, పాపం నా హృదయం అంటే నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచు. అదొకటే, ఇంకేం లేదు, పాపం చేయకుండా కళ్ళు మూసుకోలేదు, చెవులు మూసుకోలేదు, మనకి 3 కోతులు ఉండే కదండి, ఏమక్కర్లేదు. వాక్యము నీ హృదయంతో నిండి ఉంటే పాపం చెయ్యం. ఆ వాక్యం వినడానికి మన పిల్లల్ని మనము ప్రోత్సహించలేకపోతున్నాము. ఈ ప్రస్తుతం జరిగే క్లాసెస్ షార్ట్ టర్మ్ అనుకుంటే లాంగ్ టర్మ్ కోర్స్ కూడా పెట్టాం. ఎవ్రీ సండే 4:00 వెబ్సైట్ ఉందని చెప్పేసి పాంప్లెట్లో ప్రింట్ చేస్తాం, పాస్కరణం చేస్తూ ఉంటారు. బట్ వీ నెవర్ రెస్పాండ్ టు సెండ్ అవర్ చిల్డ్రన్ టు గ్రో ఇన్ ద లార్డ్. మీ సహవాసము ప్రార్థన చేయువారితో కూడా ఉండాలని వాక్యం చెప్తుంది. మీ సహవాసం ఎవరితో ఉండాలండి? కీర్తన మొదరాధ్యాయం కాదు, మొదరాధ్యాయం మొదలొచ్చిన ప్రకారం కాకుండా మీ సహవాసము ప్రార్థన చేయువారితో కూడా ఉండాలి అని చెప్తే తెలుసు మనకి. బట్ వీ నెవర్ ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్ టు అటెండ్ సచ్ ఫెలోషిప్స్. ప్లీజ్ ఇక్కడి నుంచి అయినా ఉన్న కొద్ది క్లాసెస్కి మీ బిడ్డలను పంపించండి. వీలైతే సండే 4:00 జరిగే 4:30 ఎండకాలం వచ్చింది కాబట్టి 4:30 అలా పెట్టుకుంటున్నాము. సో అదని పంపించడానికి ప్రయత్నం చేయండి. నేను ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, ఇంకా నేను స్కిప్ చేస్తున్నాను. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, సో ఏ భేదం లేదు. అందుకే దేవుడు అన్నాడు,
దేవుడు లోకం ఎంతో ప్రేమించారు, కాగా తన అద్వితీయ కుమారుడు అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం? లేటెస్ట్ థింక్ చాలా చాలా తగ్గించుకుని ఆలోచిద్దాం. మనం కనుక ఇటు నుంచి ఆలోచిస్తే అసలు సాతాన్ అంటది, ఏ నీకేమైంది, యు ఆర్ సో గుడ్, యువర్ పర్ఫెక్ట్ అంట సాతాను. నో నో నో, మనం తగ్గించుకున్నాం. మనం తగ్గించుకొని దేవుడి దగ్గర అడగడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు చాలా మంచి పాట పాడాం, యేసు స్వామి ఇంకా నా సమస్తము. షెల్ వి మేక్ ఇట్ ఎ ట్రూ? అది సత్యంగా పాడుకోవడానికి ప్రయత్నం చేద్దామా? సత్యంగా మన జీవితం అవలంబించడానికి ప్రయత్నం చేద్దామా? మళ్ళీ ఒకసారి యేసు ప్రభువుని తీసుకొచ్చాడు, పిలాతు నుంచోబెట్టాడు, ఇదిగో మీ రాజు అంటే సిలువ వేయండి అరిచారు. మనం ఏం చేద్దాం, అరుస్తామా యేసు ప్రభువుని, ఆ రాజుని మన రాజుగా యాక్సెప్ట్ చేస్తామా? అందుకనే ఈరోజు చదువుకున్న కీర్తనలో 24వ కీర్తన 10వ వచనం, మహిమగల ఈ రాజు ఎవరు? ఎవరు అక్కడ నుంచున్న రాజు ఎవరు? పిలాతు దగ్గర నుంచి రాజు ఎవరు? సైన్యముల అధిపతికి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఇఫ్ యు నో ద సీక్రెట్, ఇఫ్ యు నో హూ హీ ఈజ్, యాక్సెప్ట్. అదర్వైజ్ వీ విల్ రిమైన్ లైక్ ఏ వన్ ఆఫ్ ద పైలట్. మనం కూడా పిలాతులాగా మిగిలిపోతాం, లేకపోతే ఒక పిలాతు భార్యలాగా మిగిలిపోతాం, ఇంకా చెప్పుకోవాలంటే ఒక మహాత్మా గాంధీలాగా మిగిలిపోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మీద మాతో మాట్లాడారు, మీ యొక్క మెల్లని స్వరంతో ప్రభువ మమ్మల్ని తాకండి. మరి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువ. మా సంఘాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుని మా సంఘాన్ని ప్రభువ తండ్రి మరి నూరంతులుగా ఫలింపచేసి ప్రభువ మీకు ఇష్టకరమైనగా మీరు నడిపిస్తారని ఆశిస్తూ ఈ చిన్ని స్తుతి ఆరాధనను ప్రార్థనను అది త్వరలో రానయ యేసు క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలని నుగాక. దాన బలి నీకు నానిష్టము మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే అందించినటువంటి శ్రీ
జి ఆమ్స్ట్రాంగ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మనందరి పక్షంగా బిషప్ తండ్రి గారి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. తమ తల నుంచి ముందుకెళ్తూ నలుగురు హృదయంతో ప్రార్థన చేద్దాం. మా దేవ మా తండ్రి, మా దేవ మా హృదయాలు మీరు ఆకర్షించండి తండ్రి. మహిమగల మీరు రాజుగా ఆసీనుడైన మా తండ్రి, కృపా సింహాసనాలు పట్టడానికి మాకు యోగ్యతను అందించినందుకు వందనా చెల్లిస్తున్నాం. ఈ లోకం తీర్పు నచ్చిక తండ్రి, ఆ తీర్పుల కంటే మీరు తీర్పిచ్చారు మా ప్రభు. మాకు మా నిర్దోషత్వానికి నిరూపంగా నిలబడి పాపంలో లేకుండా తండ్రి, మా బలహీనతల్ని కూడా మీరు మింగివేసి కడిగి శుద్ధి చేసి మాలో నీ సౌందర్యాన్ని సమకూర్చినందుకు వందనా చెల్లిస్తున్నాం. ఈ 40 డేస్లో ప్రభు 40 దినముల ఉపవాస ప్రార్థనలో తండ్రి యోగ్యత కలిగి రంగరించి కరిగిన ఔషధాలు తయారు చేసే శక్తిని మా జీవితాలకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కొనుక్కునడి అడుగుడి మీకు ఇవ్వండి మా తండ్రి. యోధాల గుగ్గిరము లేదని మీరు అనవచ్చు, కానీ ఏసఐ దగ్గర ప్రత్యేకమైన ఔషధం ఉన్నది. పాపిని ప్రేమించే ఔషధం, సుగుణాలను ప్రత్యేకంగా అందించే ఔషధం, ఆ రక్తం నుండి కారిన గాయాల నుండి మాకు రక్షణ ఇచ్చిన మా ప్రభు నీకు వందనా చెల్లిస్తున్నాం. ఈ చివరి దినాల్లో ప్రభు ఆ ముగింపులో మా జీవితాలను దర్శించండి, ప్రేమించండి ప్రభు. ఎవరైతే గాయపడినారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాండ్రు మనందరి గారి కుటుంబానికి ప్రత్యేకంగా ఆదరించమని కోరుతున్నాం ప్రభు. రేపు జరిగే భూస్థాపన కార్యక్రమాలు కుటుంబానికి సిద్ధపడతాయి అడుగుతున్నాం తండ్రి. మరి ఇదిన ముందు ప్రభు బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్న కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరీక్షల్లో వారు రాయటంతో పాటు ఆత్మీయ పరీక్షల్లో మేము రాయటానికి మాకు సహాయం తెచ్చింది అండి. నిలబడటానికి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి, ప్రతి వాడు ఉన్న చోటున పడిపోకుండా జాగ్రత్త చూసుకోవటానికి ప్రభువ, నీ యొక్క రాజ్య సువార్తను, ఈ రాజ్యాన్ని అంగీకరించే శక్తి మాకేం ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న చీకటిని పారదలందుకు వందనాలు. ఇంకా కడిగి మాత్రం ముద్రించండి ప్రభువ. మీరు మాకు ఇచ్చిన యోగ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మీ దగ్గర ఉండటానికి అవకాశం అందించావు తండ్రి. ఈ లోకంలో ప్రభువ మీరు మాకంటే మీకంటే ఎవరు లేరని మేము తెలియపరచుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభు. ఓదార్చండి బిడ్డలను, ఓదార్చండి ఆదరించండి తండ్రి. ఈ మండల కాలంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మరి ముఖ్యంగా మీరు దర్శించి వారిలోని బలహీన తొలగించి ప్రభు, మా అందరినీ కూడా ఆయత్తపరచు ప్రభు. మీ సెలవు చాటును దాచి నడిపించమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకు మందిరం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపచ్చ, రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునగాక. మా దినహారం నుండి మాకు దాయించు, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించు, మమ్మ శోధంలోనికి పోనీక కీడును తప్పించము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనవే. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు ఆయన తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీకు ఆయన తన సన్నిధి కాంతిదింపజేసి ఆయన సమాధానంతో సంరక్షించి కాపాడునుగాక. Amen.